హలో గాయ్స్, మీ అందరి కోసం ఒక మంచి టెలిగ్రామ్ ఛానల్ని వట్కొచ్చిన. దాని పేరు జైషా టాస్ రిపోర్ట్స్. వీళ్ళు క్రికెట్కి సంబంధించిన ప్రిడిక్షన్స్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా చెప్తున్నారు. వీళ్ళు చెప్పిన ప్రిడిక్షన్స్ అయితే 99% అక్యురేట్గా ఉన్నాయి. అట్లనే వీరు టాస్ ఎవరు విన్ అవుతారు అని చెప్పే ప్రిడిక్షన్స్ అయితే లిటరల్లీ అమేజింగ్ గాయస్. నేను ఇప్పటి వరకు టాస్ విషయంలో ఇలాంటి ఛానల్ని చూడలేదు. నేను చెప్పినా అని కాదు కానీ మీరే ఒకసారి ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి చూడుర్రి. లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తున్నా. అందరికీ నమస్తే. గత 10 సంవత్సరాలుగా ఐపీఎల్ వేలంలో నేనే సక్సెస్ఫుల్గా పాట పాడుతాన్నా. ఐపీఎల్ 2024కు సంబంధించిన వేలం పాట రేపు మధ్యాహ్నం 1 స్టార్ట్ అవుతుంది. టీవీలు ఉన్నోళ్ళు స్టార్ స్పోర్ట్స్, ఫోన్లు ఉన్నోళ్ళు జియో సినిమాలా చూడుర్రి. కాకుంటే ఏజీ మీద పడ్డది, గింత సలిలా ఏసీలుండి పాట పాడుడు ఈసారి నాతోటి కాదు. అందుకనే ఈసారి వేలం పాట పాడే బాధ్యత మన బఠానీ మొకపొడు బాబర్ ఆజంకి ఇస్తానా. అబ్బా, ఎంత పద్ధతిగా ఇంట్రడ్యూస్ చేస్తానవే. సరే అయితవాయే గాని మంచిగి నుర్రి. మొత్తం 77 స్లాట్స్ ఉన్నాయి. వీటి కోసం మొత్తం 333 మంది ప్లేయర్లు పోటీ పడతారు. ఒక్కో ప్లేయర్ వచ్చి మీ బేస్ ప్రైజ్ ఎంతనో ఎప్పుర్రి రాసుకుంటా. రేపు నేను వేలం పాట వాడాలే. చెల్ పోయిపోయికి పాకిస్తాన్ వాళ్ళు వేలం పాట వాడలేంది, వేలం పాట క్యాన్సిల్. అంతే అన్నా, నువ్వు సూపర్ అన్నా. గట్లంటావేందే రోహిత్ అన్నా, ఎట్లాగో ఐపీఎల్లో మమ్మల్ని తీసుకుంటలేరు, కనీసం ఈ వేలం పాటనన్నా వాడనియరా. ఏం అవసరం లేదు, ఎవరు దొరకకపోతే ఆఖరికి ఎడ్డోన్తోటన్నా వాడించుకుంటాం కానీ ఈ పాకిస్తాన్ వాళ్ళతోటి వాడించుకోం. నువ్వు గిట్లా వేలం పాట వాడినవనుకో, వేలం పాట కాదు ఏకంగా ఐపీఎలే క్యాన్సిల్. నువ్వు తోపనా, ఎక్సలెంట్ అన్నా. మధ్యలో నువ్వేమని వీరా పొట్టివాడా, మంచిగా మాట్లాడవే ఆజాము, లేకుంటే దింపుదే గజం పోతుంది. మరి ఇంత వైలెంట్గా ఉన్నవేందిరా, అసలు ఎవర్రా నువ్వు, ఎక్కడి నుంచెల్లా వచ్చినావు? మై నేమ్ ఈజ్ మినీ బ్రూక్, సన్ ఆఫ్ హ్యారీ బ్రూక్. ఐఎమ్ కేమ్ ఫ్రమ్ బ్రూకిస్తాన్. పాకిస్తాన్ ఇన్నా, ఆఫ్ఘనిస్తాన్ ఇన్నా, కజకిస్తాన్ ఇన్నా, ఆఖరికి ఉజ్బెకిస్తాన్ కూడా ఇన్నా, ఈ బ్రూకిస్తాన్ ఎక్కడిది? మా అయ్య కట్టిండు. ఐపీఎల్ వచ్చిన పైసలతోటి పసిఫిక్ మహాసముద్రంలో 10 గుంటలల్లా మట్టి పోసి కట్టిండు. రేపో మాపో దీనికి యుఎన్ఓ గుర్తింపు కూడా వస్తుంది. ఎవరనుకుంటున్నావే అమ్మా అయ్య అంటే బ్రూక్, నాట్ ఏ జోక్. ఓరి పొట్టివాడా, మాట్లాడిన కాడికి చాలు కానీ పోయి మీ అయ్య ఆరి బ్రూక్ను వట్కరాపో, బేస్ ప్రైజ్ ఎంతో చెప్పాలి. ఇట్స్ ఓకే అన్న, ఈ బాబర్ ఆజం కాదు కానీ ఈసారి ఐపీఎల్లో వేలం పాట ఎవరు వాడతారో చూడాలి. ఇంకెవరు వాడతారు? ఈ బహుమా వాడతాడు. ఐపీఎల్కు ఆడపిల్ల అసంటోన్ని నేనే వాడతా. రేపు జరిగే యాక్షన్ కోసం ఒక్కొక్క ప్లేయర్ని విలుస్తా, వచ్చి మీ బేస్ ప్రైజ్ ఎంతనో చెప్పుర్రి. ఫస్ట్ ఆస్ట్రేలియా ప్లేయరు స్టీవ్ స్మిత్. చెప్పువే స్మిత్, ఈసారి ఐపీఎల్ అని బేస్ ప్రైజ్ ఎంత? ఈసారి ఐపీఎల్లా నా బేస్ ప్రైజ్ 2 కోట్లు. ఏంది 2 కోట్ల? పోయినసారి ఐపీఎల్లోనే 2 కోట్లు పెడితే ఎవరు కొనలే, ఈసారి కొంటారంటావా? అయినా మన్వన్నాడిచ్చే వయసులా నువ్వు ఐపీఎల్ ఆడడంత అవసరమంటావా? ఐపీఎల్ అంటే ఏమనుకుంటున్నావే అసలు? ఐపీఎల్ ఆడినంతసేపు పైసల మీద వన్నట్టే అనిపిస్తుంది. నీకు ఇంకా వాసన దాకలే, నిన్నెవలన్నా టీంలకు తీసుకుంటే తెలిసేది. అయినా నీకంత సీన్ కూడా లేత్తి. నెక్స్ట్ పోయినసారి ఐపీఎల్లా ఎస్ఆర్హెచ్కు 13 కోట్లు స్కామ్ చేసిన ప్లేయర్ హ్యారీ బ్రూకు. చెప్పువే బ్రూకు, ఈసారి నీ బేస్ ప్రైజ్ ఎంతనో. నువ్వు మనిషివేనా అవే బావుమా, గిదేనా పిలిచే పద్ధతి? పోయినసారి ఐపీఎల్లా వరల్డ్ రిచెస్ట్ ప్లేయర్ను పట్టుకొని 13 కోట్లు స్కామ్ చేసిన ప్లేయర్ అంటున్నావు. నువ్వు వరల్డ్ రిచెస్ట్ ప్లేయర్ ఏంది వే బ్రూకు? పోయినసారి ఐపీఎల్లా శ్యామ్ కరణ్కు 18.5 కోట్లు పెట్టిర్రు, గ్రీన్కు 17.5 కోట్లు పెట్టిర్రు, స్టోక్స్కు పురాన్కు దగ్గర దగ్గర 16 కోట్లు పెట్టిర్రు. నీకు పెట్టిన 13 కోట్లకే నువ్వు వరల్డ్ రిచెస్ట్ ప్లేయర్ అవుతావా? ఓ తలకే తక్కువ బావుమా, నువ్వు గట్లా చూడకు. నేను తీసుకున్న 13.25 కోట్లకు 190 రన్నులు కొట్టిన, అంటే ఒక్కో రన్నుకు 697,368 రూపాయలు తీసుకున్నా. ఇప్పుడు ఎప్పువే వరల్డ్ రిచెస్ట్ ప్లేయర్ ఎవలో ఎవరనుకుంటున్నావే ఆయన బ్రూక్, నాట్ ఏ జోక్. నువ్వు చెప్పింది కూడా నిజమేవే బ్రూకు. అయితేవాయే గాని నీ బేస్ ప్రైజ్ ఎంతనో చెప్పు. నా బేస్ ప్రైజు 10 కోట్లు. 10 కోట్లు ఏందివే, బేస్ ప్రైజ్ 20 లక్షల నుండి 2 కోట్ల మధ్యలోనే ఉండాలి. వరల్డ్ రిచెస్ట్ ప్లేయర్కి ఎదురు మాట్లాడుతున్నావే నువ్వు. నేను చెప్పినట్టు 10 కోట్లకు ఫిక్స్ అయ్యి, లేదంటే ఐపీఎల్ను ఇండియాలో బ్యాన్ చేపిస్తా. నేను చెప్తే సూర్యుడే ఆగుతాడు. ఈ ఐపీఎల్ ఎంత బ్రూక్, నాట్ ఏ జోక్. నెక్స్ట్ వరల్డ్ కప్లో సత్తా చాటిన చిచ్చర పిడుగు రచిన్ రవీంద్ర. చెప్పుయా రచిన్, ఈసారి ఐపీఎల్ అని బేస్ ప్రైస్ ఎంత? నా బేస్ ప్రైస్ ఈసారి 50 లక్షలు. వరల్డ్ కప్లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేసినావు, చీపకి 50 లక్షలు పెట్టినావు.
గా ఇంగ్లాండ్ ప్లేయర్ ఆదిల్ రషీదు 2 కోట్లు పెట్టిండు, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ ముజీబు 2 కోట్లు పెట్టిండు, ఆఖరికి నీతోటిండే మిచెల్ 1 కోటి రూపాయలు పెట్టిండు, నువ్వు మరీ 50 లక్షలేంది? ఏదో తీ అన్న, కాశారం మంచిగా లేకుంటే ఎవరు కొనపోతే ఎట్లా? ఇక అందుకే 50 లక్షలు పెట్టినా. సరే నీ బుద్ధున్నంతా పెట్టుకోగాని ఈసారి మాత్రం నువ్వు ఎస్ఆర్హెచ్ దిక్కే ఆడాలి. గట్లెట్లుంటది, ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళ దిక్కే ఆడతా. ఎస్ఆర్హెచ్ దిక్కు ఆడితే ఏమత్తది? నువ్వు ఎస్ఆర్హెచ్ దిక్కు ఆడినవనుకో, నీకు ఐపీఎల్లా వచ్చే పైసలతో పాటు సీఎంతో మాట్లాడి నువ్వు వేసుకునేట ఆమెకు ఒక ఆధార్ కార్డు ఇప్పిస్తా. ఆమె రూపాయి ఖర్చు లేకుండా తెలంగాణ మొత్తం ఎక్కడి నుంచెల్లి ఎక్కడికైనా బస్సులలో ఫ్రీగా తిరగచ్చు. నువ్వు చెప్పేది నిజమే నానే, గట్లయితే 10 రూపాయలు తక్కువైనా మంచిదే, నేను ఎస్ఆర్హెచ్ దిక్కే ఆడతా. వెరీ గుడ్ వే రచిన్, మీటింగ్ అయిపోయినాక కలువు, నీకు ఆరెంజ్ జెర్సీ ఇస్తా. ఓకే అన్న, అయితే వాయగాని ఎస్ఆర్హెచ్ ఈసారి ఐపీఎల్ వేలంలా ఎవరెవరిని కొంటదో కొంచెం చెప్పరాదే. గవన్నీ మనకేడ తెలుస్తాయి తమ్మి, వీడియో చూసేటోళ్ళు చెప్పాలే. వీడియో చూసేటోళ్ళకి చెప్తానా, జర మంచి గినుర్రి, ఈసారి వేలంలా ఎస్ఆర్హెచ్ కొనబోయే 2 ప్లేయర్లను మీ క్రికెట్ నాలెడ్జ్ను ఉపయోగించి కరెక్ట్గా కామెంట్ చెయ్యర్రి. ఒక్కోళ్ళు ఒక్కసారే కామెంట్ చెయ్యాలి. మీరు కామెంట్ చేసిన 2 ప్లేయర్లను ఎస్ఆర్హెచ్ తీసుకుంటే మొదటిసారి కరెక్ట్గా గెట్ చేసిన వాళ్లకు 500 రూపాయలు ఫోన్పే చేస్తా. దీనికి ఒక్కటే రూలు, ఛానల్ సబ్స్క్రైబర్ అయి ఉంటే చాలు.